రాలనుకున్నారా రాలేననుకున్నారా? ఖచ్చితంగా వస్తాను, మీ అందరిని ఎంటర్టైన్ చేస్తాను. ఎంటర్టైన్మెంట్ చేయడానికి మీకోసం కొత్త న్యూస్ ఒకటి తీసుకొచ్చా. అదేంటో తెలుసా? ఆంధ్రప్రదేశ్లో థియేటర్లు తెరుచుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిజంగానే పర్మిషన్ ఇచ్చేసింది, కాకపోతే చిన్న కండిషన్ పెట్టింది. 50% ఆక్యుపెన్సీ తోటి సినిమాల్ని ఆడించుకోవచ్చు, అంటే థియేటర్లు ఓపెన్ చేసుకోవచ్చు. నిజంగా ఇదైతే సినీ ప్రియులకి గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలన్నమాట. ఎందుకంటే సినిమాలు ఈ కరోనా ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ వచ్చి అభిమానులందరినీ తొక్కి పడేస్తుంది. ఇంకా ఎన్నాళ్ళు తొక్కేసింది కరోనా, మనమే ఈసారి కరోనాను తొక్కిద్దాం, కరోనాని జయిద్దాం, సినిమాలన్నీ చూసేద్దాం, ఎంజాయ్ చేసేద్దాం. ఇప్పటికే తెలంగాణలో తెలుసుకోమని చెప్పారు, కాకపోతే సినిమాలు కొత్త సినిమాలు ఏమి విడుదల అవ్వట్లేదు అనమాట. అందుకని ఇంకా ఎవరు ఆ దిశగా ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఎట్ ద సేమ్ టైం థర్డ్ వేవ్ అనే భయం కూడా బాగా ఉందండి గుండెల్లో. ఎందుకంటే ఈసారి ఫస్ట్ వేవ్ కంటే సెకండ్ వేవ్ భయంకరంగా ఉంది, ఆ తర్వాత సెకండ్ వేవ్ కంటే థర్డ్ వేవ్ ఇంకా భయంకరంగా ఉంటుందంట. కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని అందరూ చాలా జాగ్రత్తగా పాటిస్తూ ఏంటి సినిమాలు చూడండి, ఎంజాయ్ చేయండి, ఏంటి విత్తలుడిగా తిరగండి, కానీ శానిటైజర్లు మాస్కులు వాడుతూ సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ అన్ని పనులు చేసుకోవచ్చు. అలా చేస్తే థర్డ్ వేవ్ని మనమే అరికట్టవచ్చు కదా. అది ఆంధ్రాలో ఆల్రెడీ కొత్తగా పర్మిషన్ ఇచ్చేశారు, బహుశా 8వ తారీఖు నుంచి థియేటర్లు ఓపెన్ అయిపోతే ఎవరైనా సినిమాకి వెళ్ళే వాళ్ళు ఉంటే ఏంటి మరి గుంపులు గుంపులుగా ఎగబడి తొక్కోకుండా జాగ్రత్తగా వెళ్ళండి, ఎంజాయ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. పక్కన ఉన్న గంటనే రాజుగారు సారీ.